దసరా నవరాత్రుల్లో 9వ రోజు శ్రీ సిద్ధిదాత్రిదేవి. ఆ రోజు చదవలసిన శ్లోకం సిద్ధ గంధర్వ యక్షై జయహి అసురై రమరైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని అని ఈ శ్లోకం చదివి అమ్మకు నమస్కరించుకొని ప్రసాదంగా పాయసాన్ని నివేదించాలి. విజయవాడలో అమ్మవారిని ఉదయం శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అలంకరణ చేస్తారు. అలాగే మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈ 9 రోజులు అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణలో చెప్పబడినటువంటి 6 రకములైన ప్రసాదములను అనగా పరమాన్నము, కట్టు పొంగలి, బెల్లం పాయసము లేదా చక్కెర పొంగలి, దద్దోజనము, పెసరపప్పు పొంగలి, పులిహోర ఈ 6 రకాల ప్రసాదములని వివిధ రకములుగా చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు. 10వ రోజు వీటన్నింటినీ లేదా మీకు తోచినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి ఏదైనా ఒక ప్రసాదమును నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.